मन बालाजी ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు 6వ తారీఖు అలాగే 10వ నెల 2020 మంగళవారం కృతికా నక్షత్రం వచ్చింది. అందులోను అధిక ఆశ్వేజ మాసం కాబట్టి ఇప్పుడు నేను చెప్పే పరిహారం గనక మీరు చేసుకున్నట్లయితే ఎలా ఉంటది అని అంటే చూడండి, డబ్బుకి మనం స్థిరమైన ఆదాయం ఏదైనా సరే జాక్పాట్లు కొట్టాలి, వెంచర్లలో జాక్పాట్లు కొట్టాలి, లేదంటే కొన్ని కొన్ని కోర్టు కేసులు తీరిపోవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, భార్యాభర్తల సమస్యలు తీరాలి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, తర్వాత ఏంటి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు చూసారు, పిల్లలు పుట్టాలి, ఇలాగ ఏ రకమైనగానైనా సరే మనిషి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏం కావాలన్నా కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చాలా చాలా బాగా కరుణిస్తారండి మనల్ని. కాబట్టి నేను చెప్పినట్టు మీరు ఆ వేళ గనక పూజ చేసుకున్నట్టయితే విశేషమైన అభివృద్ధిని మీరు పొందగలుగుతారు, ఇలాంటి కష్టాలన్నీ పోతాయి. అలాగే కొంతమందికి నాగదోషం ఉందని చెప్తుంటారు, అలాగే నాగుల్ని పూజించండమ్మా, నా పుట్ల పాలుపోయిండమ్మా, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండమ్మా అంటారు. కాబట్టి మీకు వారం ఏంటి 9 వారాలు లేదంటే 6 వారాలు చెప్తారు, ఆ 6 వారాలే కాదు 9 వారాలే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో వారాల పుణ్యాన్ని మీరు సంపాదించుకోవాలి అని అంటే గనక ఈ ఒక్కరోజు చాలు మనకి, అంత విశేషంగా ఉంటుంది. అందులోనూ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నాగుల్లో వెంకటేశ్వర స్వామి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి పెద్ద పీట వేశారండి. ఏం పీట వేశారు అని అంటే మనందరికీ తెలుసు కదా బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా, ఆయన తొలి వాహనం పెద్ద శేష వాహనం అయితే మళ్ళీ రెండో రోజున కూడా ఆయన చిన్న శేష వాహనం మీద అంటే స్వామివారినే అంటే నాగులకే ఆయన ఎంతో ఎంతో ఇష్టం కాబట్టి ఆయన మనల్ని అందరినీ కూడా పెద్ద శేష వాహనంలోనూ చిన్న శేష వాహనంలోనూ కూడా మన అనుగ్రహిస్తున్నారు. అలాగే చూడండి వెంకటేశ్వర స్వామి మనం అందరం ఏమనుకుంటామంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏమున్నాయమ్మా కష్టాలు, ఆ స్వామికి ఎంతో ఇది, ఆ స్వామి అదేంటి లక్ష్మిని ప్రసాదిస్తారనేసి ఎన్నో రకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అండి ఎప్పుడైనా సరే భగవంతుడు మనకు చెప్పేది ఏంటంటే భగవంతుడైనా కష్టాలు పడ్డారండి, పడకుండా లేరు, మనము కష్టాలు పడాలి. మనము కష్టాలు పడితేనే రాటు తేలితేనే సమ్మిటి దెబ్బలు తగిలితేనే మన మనసు కూడా ఒక పరిపక్వతకు అనేది వస్తుంది. ఇది మన పెద్దలు చెప్తారు. అందుగురించే ఎవరైనా సరే పెద్దలు చెప్పినప్పుడు మాటలు వినాలి. అలాగే చూడండి విష్ణుమూర్తి గురించి మనం అనుకుంటాం, మీకు నేను మీరందరూ నన్ను అంటారే మీరు అన్నీ విష్ణుమూర్తి గురించి చెప్తున్నారమ్మా అని, కాదండి ఆ విష్ణుమూర్తి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే కలియుగంలో పడే కష్టాలని తప్పించడానికి స్థితికారకుడైన విష్ణుమూర్తిని పట్టుకోండమ్మా, లయకారకుడు శివయ్యని పట్టుకుంటే మనకి గ్రహదోషాలు పోతాయి, బ్రహ్మగారిని పట్టుకుంటే గనక తలరాతను మారుస్తారు, వీళ్ళ ముగ్గురులోనూ విష్ణుమూర్తినే మనం చూసుకోవాలమ్మా అని నేను చెప్తాను తప్ప నాకు ఎవరి మీద వ్యత్యాసం అయితే ఉండదండి. ఇంకోటి చూడండి విష్ణుమూర్తి ఎక్కడ పడుకున్నారు, శేషపానుపు మీద పడుకున్నారు. ఒక పక్కన చూస్తే తల ఉంటుంది, ఒక పక్కన చూస్తే తోక ఉంటుంది. ఆ మహానుభావుడు పట్టుపరుపుల మీద ఏం పడుకోలేదు కదా, ఎంత కష్టం అండి. అలాగే ఎక్కడైనా సరే కష్టం ఉంది, ఈ కష్టాన్ని నువ్వే తీర్చాలి నాయన అనేసి ముక్కోటి దేవతలు వెళ్ళి ఆయన్ని గనక కోరితే ఆయనే అవతారం ఎత్తి ఆ కష్టాన్ని అంతా ఆయన భరించి మనకి సుఖాలను ఇవ్వడం అనేది ఆయన వంతైంది. అలాగే కలియుగంలో ఇప్పుడు చూడండి యజ్ఞాలు యాగాలు హోమాలు ఎన్నో క్రతువులు చేసేవారు వెనక, కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి కలియుగానికి వచ్చడం ఒక్క నామం పలకండ్రా, మీరు నామం పలికితే మీ కష్టాలన్నీ తీరుస్తాను, మీరు నా పాదాలు పట్టుకోండి చాలు అనేసి కలియుగంలో ఈ కలియుగంలో మనకి దగ్గరలో ఉన్న వెంకటాచలం మీద వెంకటేశ్వర స్వామి కింద ఆయన అవతరించారు. అలాగే ఆయన దర్శనం చేసుకుంటేనే మనకి చాలా మట్టుకి కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాగులు అంటే ఒక ప్రత్యేకత ఉంది చూడండి. శివయ్య కూడా నాగాభరణం నాగాభరణం అన్ని మెళ్ళ వేసుకుని నాగరాజు అంటే నాగేశ్వరుడు కూడా అయ్యాడు. అందుగురించి కొన్ని కొన్ని రోజులు కొన్ని కొన్ని పర్వదినాలు వస్తాయండి, చాలా విశేషంగా మనం ఆరాధించవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు అక్కడ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మీరు గుర్తు చేసుకోండి, తండ్రి నాయన ఈ స్వామికి ఇలాగా ఇలా ఆరాధిస్తున్నారు, నిన్ను ఈ స్వామి ఇలా మెళ్ళలో వేసుకున్నారని ఆయన కొంచెం పొగిడి నా కష్టాలు కూడా తీర్చినాయన అనేసి మీరు చెప్పుకుని
ఏం చేస్తారు అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని చదువుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం అనేది 8 సార్లు చదవండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తగిన 108 నామాలని కూడా చదువుకోండి. ఎర్రటి పుష్పాలను ఆయనకి పెట్టండి, ఆయనకి చాలా ఇష్టం. తర్వాత మీరు ఏం చేస్తారు, ప్రసాదం ఏం పెడతారంటే ఈ ప్రసాదమే మనకి ముఖ్యమండి. ఇక్కడ ఏంటి అంటే ముందు రోజునాడు చక్కగా బియ్యం తీసుకుని నానబెట్టేసి తెల్లారిన తర్వాత చక్కగా దాన్ని అదేంటి మిక్సీ పట్టేసి అంటే కొంచెం పొడిగా ఆరబెట్టేసిన తర్వాత మిక్సీ పట్టి ఆ పిండిలో బెల్లం కలిపి చక్కగా చలివిడి కింద చెయ్యండి. అది పచ్చి చలివిడి అంటారు. పచ్చి చలివిడి అంటండి ఆ పాములకి చాలా ఇష్టం అంట, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట. మనం చూడండి రేపు వచ్చే దీపావళి వెళ్ళిన తర్వాత నాగుల చవితికి కూడా మనం పుట్టలో పచ్చి అదేంటి చలివిడి వేస్తాము, చిమ్లి కూడా వేస్తాము. కాబట్టి చలివిడి చేసి మీరు అది నివేదన చేసి తండ్రి నాకు ఈ కష్టాలు ఉన్నాయి నువ్వే తీర్చినాయనా అనేసి మీరు నమస్కారం చేసుకోండి. ఎంత చక్కటి అదృష్టాన్నో ఆ తండ్రి ఇస్తారండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కొన్ని కొన్ని అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏంటంటే న్యూమరాలజీలో కొన్ని డేట్లు, కొన్ని రోజులు, కొన్ని నక్షత్రాలు ఇలా కలిసి వచ్చినప్పుడు కనుక ఈ పూజ చేసుకుంటే మంచిదని నేను చేసుకున్నాను, నేను అదృష్టాన్ని పొందాను. మీకు ఇంకొకటి చెప్తానండి, ఉప్పు దీపం గురించి చెప్పాను కదా మీకు, నెక్స్ట్ వీడియోలో ఉప్పు దీపం గురించి నేను చెప్తానండి మీకు. అందరూ నాకు ఏమని పంపించారు ఏంటన్నది కూడా నేను చెప్తాను. సరే, మనందరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 6వ తారీఖు 10వ నెల 2020 మంగళవారం ఆరాధిద్దాం. ఆ తండ్రి అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.